భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అంటూ అనేక పోరాటాలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు నక్సలైట్ల చేతిలో ఎంతోమంది భూస్వాములు, పెత్తందారుదారులు, అమాయకులు సైతం ప్రాణాలు వదిలినటువంటి ఘటనలు విషాదాన్ని నింపాయి. మరొకవైపు పోలీసుల పదఘట్టనలో బూట్ల చప్పులతో గజగజ వణికిన పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎంతోమంది అమాయకులు బలయ్యారు. అయితే ఇదొక విషాదాన్ని మనతో పంచుకోవడానికి, వారి జ్ఞాపకాలను నెమరవేసుకోవడానికి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగి. ఆ రోజు ఏం జరిగింది? అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే, దేశంలోనే కలకలం సృష్టించిన మందు పాత్రలో జేబు వెళ్తుంటే పోలీసుల జేబుగా భావించినటువంటి నక్సలైట్లు మందు పాత్ర వేల్చినటువంటి ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఆ ఘటనలో 14 మంది మృతి చెందారు, మిగతా వాళ్ళు గాయపడ్డారు. బతికి బట్టగట్టినటువంటి వాళ్ళు కేవలం 3 ఉన్నారు. అందులో మనతో ఒకరున్నారు, మురళీధర్రావు, రిటైర్డ్ ఎంప్లాయీ. వారి అభిప్రాయము, ఆ రోజు ఏం జరిగింది, అసలు వీరికి ఏం కావాలంటున్నారు? ప్రభుత్వాలు మారాయి, అనేక మంది వచ్చారు, పరామర్శించారు, పరామర్శలకు మాత్రమే పరిమితం అయ్యారు. నన్ను ఆదుకోండి అని చెప్పి ఇప్పటికీ కూడా ఫైళ్ళు పట్టుకొని తిరుగుతున్నటువంటి దుస్థితి ఉంది. చూద్దాం ఒకసారి ఏం జరిగింది. నమస్తే, ఏం జరిగింది అసలు, ఏమైంది ఆ రోజు, ఏమైంది, ఎందుకు పోయినరు, ఎవరిని చంపారు? మా కజిన్ బ్రదర్ను చంపడం చేపట్టి. ఎవరు చంపారు? ఎవరు నక్సలైట్లు? నక్సలైట్లు కజిన్ బ్రదర్ పేరేంటి? రాత్రి నైట్ కజిన్ బ్రదర్ పేరే కజిన్ బ్రదర్ పేరేంటి అసలు? తిరుపతిరావు, వంగపల్లి తిరుపతిరావు. వారిని రాత్రి నక్సలైట్లు వచ్చి చంపినరు. చంపినరు కనుక తెల్లారి మాకు విషయం తెలిసిన తర్వాత మేము జీబు తీసుకొని అందరం, అంటే మేము పోతామని పోయినాం, మేము బస్సులోకి పోయినాం. పోతే మా వాళ్ళందరూ కలిసి జీబు తీసుకుపోయి బస్సులు ఎందుకు వస్తాం, అందరూ జీబులో పోదామని జీబులను ఎక్కించుకొని పోయినాం. పోతే గుట్ట దగ్గర పోలీసు వాళ్ళు కానీ మందు పాత్రలు పెట్టినారు. ఈ ఇంతకుముందు మేము ఎక్కిన జీబు పోలీసు వాళ్ళు వాడుకున్నారట. అయితే వాళ్ళకు మాకు తెలియదు ఆ పోలీసు వాళ్ళు వాడుకున్నారన్నట్టు. అది పోలీసు జీబు అనుకునే వీళ్ళు మందు పాత్ర మా మీద పేల్చేసారు. స్పాట్లనే 13 మంది చనిపోయినారు. ఒకడు 4-5 రోజుల తర్వాత 14 మంది చనిపోయినారు. 14 మెంబర్స్ ముగ్గురం బతికిన, ఆ ముగ్గురు బతికిన దానిలో నేను ఒక, ఇద్దరు మంచిగానే ఉన్నారు, వాళ్ళు పర్వాలేదు. కానీ నేను ఒక్కని ఇప్పటికి కూడా 34 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నా. యూరిన్ ట్రాక్ పగిలిపోయింది, 2 చెవులలో నరాలు తెగిపోయినాయి. ఇన్ రాకపోవడం కానీ ఈ ప్రాబ్లంతో ఇప్పటికి 34 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. మీకు ఏం కావాలనుకుంటున్నారు? మీరు ఎవరినన్నా ఆశ్రయించినరా? మీరు సహాయం కావాలని ఎవరినన్నా కోరినరా? వినతి పత్రం ఇచ్చినరా? ఇవన్నీ పత్రాలు ఏంటి అసలు? ఇవన్నీ మొత్తం రిప్రజెంటేషన్ గవర్నమెంట్కు, స్పీకర్కు, మొత్తం మా దగ్గర బెడ్ దగ్గరకు వచ్చి నీకు ఏది కావాలన్నా అది ఇస్తామా అని మా ఎన్ని మాటలు చెప్పిందంటే చెప్పుకుంటానికి. ఏ మన చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎల్ రమణను పట్టుకపోయినాం. ఎల్ రమణ కూడా ఇచ్చాను, ఆయన తీసుకుపోయిండు. సరే చూద్దాం చేస్తామన్నారు కానీ ఇదివరకు ఒక 5 ఈ ఒక్క న్యాయ పైస హెల్ప్ చేయలేదు మాకు. మాకు ఒక స్వామినాథం సాబు ఉండే లోన్ ఇప్పించిండు పాపం, అతడు చనిపోయిండు కానీ ఆయన లోన్ ఇప్పించిండు. ఆ లోన్ మళ్ళీ నేను రిటైర్ అయ్యే వరకు కట్టేసుకున్నా. అది ఒక మీకు ఏం కావాలని కోరుకుంటాను? ఇప్పుడు ఏం కావాలంటే మనకి ఇది ఇస్తారు అని మనకి ఏంది, గిన్ని సంవత్సరాల నుంచి ఏదో గవర్నమెంట్ నుంచి మనకి ఇంత హెల్ప్ చేయాలన్న ఉద్దేశం. ఆఖరికి ఇల్లు లేదు, ఏమీ లేదు, ప్రస్తుతానికి మా పెన్షన్ మీద బతుకుతున్నాం. కానీ ఈ మొత్తం నా డబ్బులన్నీ ఈ రోగాలు ఇప్పటికి కూడా బాటికే పెట్టేస్తున్నా నేను మొత్తం ఆ రోగాలతోటే నేను భరించలేకపోతున్నా. ఇప్పటికి కూడా నాకు అట్లే ఉన్నది. సూక్ష్మంలో మోక్షం అన్నట్టు మీకు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 17 మంది వెళ్తుంటే 14 మంది చనిపోయినారు, కేవలం 3 మాత్రమే బతికారు. 34 సంవత్సరాల క్రితం దేశంలోనే సంచలనం సృష్టించింది. మీరెట్లా భావిస్తున్నారు బ్రతికినందుకు? మీరెట్లా అనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నాం వాళ్ళతోటి మేము కూడా పోతే మంచిగా ఉంటుంది, ఈ కష్టం నుంచి గడతీరుదాం అని. అదొక్కటే తప్పితే వేరే ఏమీ లేదు. ఉన్నాను రోజులు కష్టపడుతున్నాం, పైసలకి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది. అప్పులు కట్టలేక పిల్లల పెళ్ళిళ్ళు చేసి అప్పులు చేసి అప్పులు కట్టలేక ఇప్పటి వరకు అట్లే నడుస్తుంది బండి. నా ఆరోగ్యం కొరకే మస్తు మొత్తం నా లైఫ్ అంతా ఆరోగ్యం కొరకే, జీతం గీతం అంతా దాని కొరకే ఖర్చు పెట్టినా అంతే. సో మొత్తం మీద అప్పుడు బీర్పూర్ అంటేనే ముప్పాల లక్ష్మణరావు అల్యాస్ గణపతి మావోయిస్ట్ అగ్రనేత స్వగ్రామం. అక్కడ ఉన్నటువంటి తిరుపతిరావు అనేటువంటి వ్యక్తిని
హత్య చేశారు. అప్పుడు ఉన్నటువంటి పీపుల్స్ రాక్ గ్రూప్ నక్సలైట్లు 1989 దానిలో భాగంగా సెప్టెంబర్ మాసంలో జరిగింది. ఆగస్టు 31న చేశారు. ఆగస్టు 31, 1989న జరిగింది. అయితే మరుసటి రోజు పోలీసులు ఎట్లాగో వస్తారు, కేసు నమోదు చేస్తారని చెప్పేసి పక్కా ప్లాన్ చేశారు పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు. మరుసటి రోజు బంధువులు మిత్రులు అందరు కలిసి హైదరాబాద్ కరీంనగర్ జగిత్యాల నుంచి వెళ్తున్నారు ఎవరి మార్గంలో వారు. అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు తెలివిగా నక్సలైట్ల పన్నాగాన్ని పసికట్టారో ఏందో, వాళ్ళు డైవర్షన్ తీసుకొని జగిత్యాల నుంచి వయా సారంగపూర్ బీర్పూర్కు వెళ్ళక ఇలా ధర్మపూర్ నుంచి వెళ్ళారు అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు. దీనిలో జేబు వస్తుంది, ఆ జేబు పోలీసులదే అనుకొని ఇషారా చేశారు కొంతమంది ఇన్ఫార్మర్లు. దాంతో వెంటనే జీప్ బ్లాస్ట్ అయిపోయింది, కొన్ని అడుగుల ఎత్తుకు ఎగిరింది. భయానకమైనటువంటి దృశ్యాలు, కకావికలమైనటువంటి శవాలు, కాళ్ళు చేతులు కన్ను అన్నీ కోల్పోయి రక్తసిక్తంలో పడి ఆర్తనాథాలు. అప్పటికప్పుడే 13 మంది మృత్యువాత పడ్డారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అనేక ప్రభుత్వాలు మారిపోయాయి. అప్పుడున్న ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఆ తర్వాత అనేక ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మారాయి. అలాగే ఇటీవల 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అనంతరం ఇప్పుడు రెండవ ప్రభుత్వం మూడవసారి కొలువు తీరింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరి వారైనా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి వీరు కోరుకుంటున్నారు, వీరు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇద్దరు పిల్లల పెళ్లి చేయడానికి తిప్పలు పడ్డారు, మానసికమైనటువంటి శారీరకమైనటువంటి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి వాళ్ళ మేడం ఉన్నారు మనతో మాట్లాడడానికి. మేము మామూలుగా వేములవాడ ఫంక్షన్ ఉంటే వెళ్ళిన, వచ్చేసరికి తను వెళ్ళిపోయినరు పీర్పూర్కు, ఇట్లా ఎవరు చనిపోయినరట పోయినరని అందరు చెప్పిండ్రు ఇట్లా అయింది అని. ఇక చక్కగా హైదరాబాద్కి వెళ్ళిపోయినాం. పోయేసరికి ఏము అందరూ ఏం నమ్మకలేదు అని అన్నారు. అట్లాంటి పరిస్థితిలో పోయినాం. ఇక అప్పటి నుండి కష్టాలు పడుతూనే ఉన్నాం. అంటే అట్లా కాదు, జీప్లో మీ వారు పోయినరు, మీరేమో వేములవాడ ఫంక్షన్కి పోయినరు. మరుసటి రోజు నక్సలైట్ ఒక వ్యక్తిని హత్య చేసిన తర్వాత మీ గ్రామంలో బీర్పూర్లో మిగతా వాళ్ళందరూ 17 మంది జీప్ తీసుకొని పోయినరు. జీప్ బ్లాస్ట్ అయింది, అప్పుడు 13-14 మంది అక్కడే చనిపోయినరు. అక్కడనే చనిపోయినరు. మీ వారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందిండ్రు, హైదరాబాద్కు తీసుకెళ్ళిండ్రు. మా ఇంకో మరిది ఉన్ను ఇద్దరిని, అంతే. మేము వచ్చేసరికి హైదరాబాద్ తీసుకపోతుండ్రు. ఇక మేము కూడా వెనకాలనే అన్నీ మొత్తం ఇరిగినాయి, అన్నీ ఎక్కడ అక్కడ అన్ని బొక్కలు ఇరిగినాయి. మన సృహ లేదు, 3 డేస్ మనకు ఐసీలో. ఇక మనకి ఏం లేదు, గట్టిగా శవం ఉన్నట్టే ఉండ్రి. 3 రోజులకు 4వ రోజు కొంచెం తెలియకొచ్చిండ్రు అట్లా ఉండ్రి. ఇప్పటికీ అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎప్పటికీ ప్రాబ్లమే ఉన్నది. మొన్న 50,000 పెట్టి వచ్చినాం మళ్ళీ హాస్పిటల్ అన్ని టెస్టులు. ఏం ప్రాబ్లం ఉన్నాయి అంటే, మీరు అనేక మందిని ఇన్సిడెంట్, చాలా పెద్ద ఇన్సిడెంట్, దేశంలోనే చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటన జరిగింది. నక్సలైట్లు బాంబ్ బ్లాస్ట్ చేసిండ్రు, పోలీసులను టార్గెట్ చేస్తే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఇట్లాంటి అమాయకులు బలి అయ్యారు. ఇప్పటికీ సఫర్ అవుతున్నారు వాళ్ళు, క్షమాపణ కూడా తర్వాత చెప్పారు. అయితే మీరేమనుకుంటున్నారు, మీకు ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు, మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఇక శారీరకంగా కష్టమేస్తుంది. ఏం డబ్బులకు కూడా ఇద్దరు అమ్మాయిలు కాబట్టి కష్టపడి చేసినాం, కానీ ఉండబోతే ఇల్లు లేదు. ఇక పెన్షన్తో ఈ హాస్పిటల్లో పొంటి తిరుక్కుంటా ఇట్లనే అవుతుంది. మాకు ఏదన్నా ఇప్పటికి కూడా ఇంత కొంచెం హెల్ప్ చేస్తే బాగుండని కోరుకుంటున్నాం. చాలా ఇబ్బంది పడ్డారా ఆ సంఘటన జరిగిన తర్వాత? మీరు కోలుకోవడానికి, మీ వారు మీ పిల్లలు మీరు కోలుకోవడానికి ఎంత టైం పట్టింది? దాపులో 2-3 సంవత్సరాలు పట్టింది. అప్పుడు చిన్నగా జీతాలు కూడా కష్టంగా ఉండేవి. ఇట్లా ఒక్కొక్క పైసా కూడా పెట్టుకుంటే అవి మళ్ళీ హాస్పిటల్కే అవుతుండే. అట్లా బాగా కష్టపడ్డాం. మీ పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు పిల్లలు అప్పుడు ఎంత వయసు ఉండేవాళ్ళు, వాళ్ళ చదువులు ఎట్లా అయిపోయింది, ఏమన్నారు, వాళ్ళకి ఏం చేసి చెప్పారు? బాగా చిన్న 5th క్లాసు అట్లా, 4th క్లాస్ 5th క్లాస్ వాళ్ళు బాగా వాళ్ళని వదిలి హైదరాబాద్ కోవుడు వాళ్ళను ఆడపిల్లలు అయ్యి ఎవరింట్లో వదిలరాదు. బాగా ఇబ్బంది, మా కుటుంబం అంతా ఇబ్బంది పడ్డాం. మీరు అందరూ ఆ ఘటనలో బాధితులందరూ మీ చుట్టాలే ఉన్నారు ఎక్కువ మంది, 17 మంది అందరం, మా మరదులు, మా తోటికోడళ్ళు,
మేమే మా ఇంట్లో అందరం ఎవరెవరు చనిపోయినారు అందులో మీ పేర్లు గుర్తున్నాయా? లావణ్య, శ్రీరంగారావు, సత్యనారాయణరావు, రేణుక, నలుగురు ఇంట్లో. మీ ఇంట్లో నలుగురు ఒకసారి? ఇంకా మీ చుట్టాలా? మిగతా వాళ్ళు ఏమో, మిగతా వాళ్ళందరూ మీ చుట్టాలా? మా చుట్టాలు. వాళ్ళ పేర్లు? వాళ్ళ పేర్లు వనజ ఒక ఆమె, విద్యాసాగర్ రావు, వాళ్ళ పిల్లలు ఇద్దరు. శరత్ వాళ్ళ చుట్టాలు ఎవరన్నా ఇప్పుడు ఉద్యోగం చేస్తారు? శరత్ వాళ్ళ మా చిన్నమ్మలు ఇద్దరు. వాళ్ళ చిన్నమ్మలు? వాళ్ళిద్దరు చిన్నమ్మలు. ఆ తిరుపతిరావు గారు చంపిండ్రు కదా, వాళ్ళ బిడ్డ, అల్లుడు, మనవడు, మనవరా, వాళ్ళ నలుగురు. వాళ్ళు హైదరాబాద్లో ఉందరు, వాళ్ళు వచ్చి వాళ్ళ నలుగురు చనిపోయారు. వాళ్ళు ఆయన ఇంట్లో జాబ్ చేస్తారు హైదరాబాద్లో. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, బాగా ఇబ్బంది పడ్డారు. మీరు ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఎంత కాలం టైం పట్టింది? 6 మంత్ అన్నా పట్టింది ఈజీగా. అంత ఏంది ఇది అని ఇక నేను ఇంకా చూడలే కాబట్టి ఏం తెలియదు నాకు. అదేది చూడలే కదా నేను, నేను లేను కాబట్టి ఇక్కడ తెలియదు. కానీ అంతా ఏందో అది చెప్పు తేనుడు. ఎస్, ఒక్కసారి ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఒక్కసారి ఆ రోజు ఏం జరిగింది, ఏం కథ? ఇవన్నీ లాంగ్ బ్లాస్ట్ జరిగినటువంటి కేసులో ఇవి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇవి ఇంకా కోలుకోలేదు అప్పటి నుంచి షాక్ అంటే 34 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ బాడీలో ఇంత భయానకమైనటువంటి పరిస్థితి, దాని మరకలు మాత్రం ఇంకా పోలేదు. గాయం మానింది కానీ ఆ మరకలు, ఆ బర్రలు అంటున్నాం, ఆ మరకలు మాత్రం ఇంకా వేధిస్తూనే ఉన్నాయి, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మీరు ఎట్లా షాక్కు గురయ్యారు అప్పుడు? ఏమనుకున్నారు అప్పుడు? ఏమైంది షాక్ నుంచి మీరు 4-5 రోజుల వరకు బయటపడలేదు, మీకు ఏం జరిగిందో తెలియదు, అసలు తెలిసేసరికి 5-6 రోజులు పట్టింది? తెలియదు, మాకు ఏమైందో తెలియదు. తర్వాత హాస్పిటల్కి పోయిన తర్వాత మొట్టమొదటి ఏంటంటే, నేను ఒక్కరిని గుట్ట మీదకి వెళ్ళి జేబు గుట్ట కిందికి పోతే నేను ఫస్ట్ ఫ్రంట్ సైడ్లో కూర్చున్నాన్ని పట్టుకొని ఎండ కొడుతుందని దాన్ని పట్టుకొని ఉన్నా. గది ఒక్కటే తెలివి, గంత కంటే ఎక్కువ ఏం లేదు. మళ్ళీ హాస్పిటల్ హైదరాబాద్ పోయిన తర్వాతనే తెలివి అయిన తర్వాత మీరు కోలుకోవడానికి ఎంత కాలం పట్టింది? ఇది షాక్ నుంచి కోలుకోవడానికి, షాక్ నుంచి అది దాపు ఒక 6 నెలలు అయితే ఖచ్చితంగా. 6 మంత్స్. ఇప్పుడు మీ వయస్ ఎంత ఉంటుంది? మీ వయస్ ఎంత ఉంది? నాది 79. 79. మీకు లక్ష్మణ్ రావు మీ క్లాస్మేటా? నాకంటే జూనియర్, చదువులో పాటు నాకంటే 1 ఇయర్ సీనియరు. కానీ నేను ఏజ్లో మాత్రం వానికంటే 5-6 ఏళ్ళు పెద్ద. 5 ఏళ్ళు పెద్ద. అయినా మీరు కలిసి ఉన్నారా? కలిసి కలిసి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మేము అందరం ఒకటే రూమ్లో ఉండి చదువుకున్నాం అట్లా. ఆ ఘటన తర్వాత మీకు ఏమైనా ఫోన్ చేసిండ్రా, అయ్యో అన్న ఇట్లయింది? ఒక్కసారి 74ల క్యాంపులో ఉండగా వాడు వచ్చిండు, వాళ్ళు పోలీస్ కేసు ఉండే అక్కడ. ఈ ఘటన జరిగినాక రాలేదు? ఘటన జరిగిన వాళ్ళనే 70 టెంపరీ బీ టైప్లు ఉన్నప్పుడు రాని వచ్చిండు. గణపతి వచ్చిండు అటను. ఈ యాక్సిడెంట్ అయినాక కాలేదు, ఈ జేబు బ్లాస్ట్ అయినాక రాలేదు. 70 సరే, ఓకే ఓకే, చలో. ఇప్పుడైతే యాక్సిడెంట్ అయిన తర్వాత రాలే. ఇప్పటికీ వీరు శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసినటువంటి ఆ ఘటనను తలుచుకొని కుమిలిపోతున్నటువంటి పరిస్థితి. అనేక మందిని కలిశాను, వినత్ పత్రాలు ఇచ్చాను. ఆ రోజు టార్గెట్ చేసింది ఒకరిని, ఘటనలో ప్రాణాలు వదిలింది, బాధితులుగా మారింది మరొకరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 కుటుంబాలు అన్నీ కూడా ఇబ్బందుల పాలయ్యాయి. రాష్ట్రంలోనే కాదు, దేశంలో సంచలనం రేకెత్తించినటువంటి ఘటన. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1989 ఆగస్టు 31న హత్య చేశారు. ఆ హత్యలో భాగంగా వారి బంధువులందరూ కూడా వెళ్ళి కలిసి పరామర్శించడం ఎంత దారుణం జరిగింది అని చెప్పేసి రోదనలతో ఒక జీప్ తీసుకొని వెళ్తుంటే, ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ, జీపు కారు లేదా ప్రైవేట్ వాహనాలని, అద్దె వాహనాలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. అటు వెళ్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇది పోలీస్ జీపే అనుకున్నారు. చాలా డీప్ ఫారెస్ట్ ఉంది, అది బీర్పూర్ ఏరియా వెళ్ళే క్రమంలో, జగిత్యాల నుంచి బీర్పూర్ వెళ్తున్నటువంటి 35 కిలోమీటర్ల మార్గ మధ్యలో ఆ సారంగపూర్ గుట్ట
పైన మనం ఫ్లైఓవర్ లాగా ఉంటుంది, ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది గుట్టల మీదించే బీర్పూర్ గుట్ట. బీర్పూర్ అంటే మరొక కిలోమీటర్ 2 కిలోమీటర్లు వేస్తే గ్రామం దగ్గరికి వెళ్తారు. ఆ గ్రామ శివార్లో ఉన్నటువంటి బీర్పూర్ గుట్ట మీదనే బ్లాస్ట్ చేయడం జరిగింది. దీనిలో 14 మంది మృత్యువాత పడ్డారు. అందులో 3 మాత్రమే కేవలం బతికి బట్టగట్టారు. ఆ 3లో వీరొకరు, వీరే మురళీధర్రావు గారు. వీరు అప్పుడే ఉద్యోగిగా ఉన్నారు, ఆ తర్వాత రిటైర్డ్ అయ్యారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇప్పటికే ఎదుర్కొంటున్నాం. మమ్మల్ని ఆదుకోవాలి, ఎంతోమందిని కలిశాం, వేడుకున్నాం, అయినప్పటికీ కూడా మా మీద దయా చూపట్లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికైనా సర్కార్ స్పందించి వీరికి ఆర్థిక సహాయం ఏమన్నా చేయాలని మనము కోరుకుందాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.